వినుషా గారు, ఫాజిల్ ఫాజిల్ గారు చెప్పినట్టుగా, ఫాజిల్ గారు లైన్ లోనే ఉండండి. వినుషా గారు, ఫాజిల్ గారు చెప్పినట్టుగా ఇది మాది రాజకీయ పార్టీయే, అంతకు మించి ఏం జరగడం లేదు అంటున్నారు. వైసీపీ అంటుంది నిజంగానే ఎస్డిపిఏ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే ఎందుకు మీరు దేశంలో బహిష్కరించకూడదు అని వైసీపీ అంటుంది, మీరేం చెప్తారు? లక్ష్మి గారు, మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అన్ని వ్యవస్థల్ని గౌరవిస్తుంది. మనం చూసుకుంటే మన కొంచెం చట్టాలు ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ టైం పడుతుంది. ఇండియన్ ముజాహిద్దీన్ బాట్లా హౌస్ లో ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. అది ఒక యూత్ కి సంబంధించిన సంస్థ, సోషల్ కార్యకలాపాలు చాలా చేస్తుంటాము, పేద ముస్లిమ్స్ కి విద్యా నేర్పిస్తుంటామని. ఆ కేసు తేలడానికి 15 ఏళ్లు పట్టింది లక్ష్మి గారు. ఆఫీసర్స్ ఎన్కౌంటర్ లో చనిపోయినప్పటికీ వాళ్ళను హరాస్ చేశారు. సోనియా గాంధీ గారు బయటకు వచ్చి ఏడ్చారు. ఇది మన మన దేశంలో మాత్రమే ఉంది. దేశ సెక్యూరిటీని కూడా సంతృష్టికరణ రాజకీయాల కోసం చేసింది. ఇస్టర్ జహాన్ విషయంలో కూడా చూసామండి, బాంబేలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మొత్తం ర్యాలీలు తీశారు, బీహార్ కి భేటీ, అమాయకురాలు అని. ఇవన్నీ జరగడానికి టైం పడతాయి మనకు లక్ష్మి గారు. అండ్ ఆర్ఎస్ఎస్ దాని గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి అసలు లేదు. అది పర్మిషన్ తీసుకొని పర్మిషన్లకు అనుమతితో చేసిన ఒక మీటింగ్ అది. కైజస్ కంపారిజన్ చేయొద్దని చెప్పండి. రాజ్యాంగాన్ని ఏంటండి వీళ్ళు గౌరవించేది? అనుమతులు లేకుండా మసీదులు కడతారు, అనుమతులు లేకుండా టిప్పు సుల్తాన్ స్టాచ్యూలు కడతారు, గుళ్ళు మాత్రం ధ్వంసం చేస్తారు. అలా అనుమతులు లేకుండా చెయ్యొద్దండి అని అడుక్కుని ప్రాధాయపడిన వాళ్ళను కత్తులు తీసుకుని దాడి చేస్తారు. దాక్కుని వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పోలీసులను కూడా కొడితే అదేం కాదండి, వీళ్ళు ప్రేరేపించారంటారు. ఎవరండి ఇక్కడ బాధితులు? ఎవరినండి వివక్షకు గురి చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వము? అంటే హిందువులైతే ఒకలాంటి చట్టము, వేరే మతానికి అయితే ఇంకొకలాంటి చట్టమా లక్ష్మి గారు? ఇది ఎక్కడ న్యాయం అండి? రాజ్యాంగంలో అందరికి ఇచ్చారండి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని. వాళ్ళు చట్ట ప్రకారం పోయి అడిగారు మీకు పర్మిషన్ లేదో కట్టొద్దండి అని. వీళ్ళంటే ఇలా విరుద్ధంగా మాట్లాడతారు. అంటే హిందువులుగా పుట్టడం ఆంధ్రప్రదేశ్ లో చేసుకుంది తప్ప హిందూ ఆలయాలు హిందూ దేవతలకు హిందూ పద్ధతులకు ఒక రూల్స్, మిగతా వాటికి ఇంకొక రూల్స్ ఉంటుందా? ఆయన వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఏమో కట్టుకుంటే కట్టుకుంటారు, ఏమైతుంది? ఏంటండి ఇది? అసలు పర్మిషన్ లేకుండా ఊరికే చోద్యం చూస్తూ ఉంది అధికార పార్టీ. ఈయన అంటాడు మా అక్కడ పోయి మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం అని. రాజ్యాంగాన్ని గౌరవిస్తే మీరెందుకు వెళ్ళారండి ఎస్డిపిఐ వాళ్ళు? మీకేం పని అక్కడ పోయి వాళ్ళని సపోర్ట్ చేయడానికి? మీరు 7 మంది చాలదా పాపం ఆ ఎవరైతే ఇన్నోసెంట్ ఆ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని ప్రేరేపించడానికి? వీళ్ళు మాట్లాడే చూస్తే మీకు అర్థం కావట్లేదా లక్ష్మి గారు? సామరస్యంగా నేను చెప్పింది ఇందాక అదే, సిపాయి ముస్తాక్ అహ్మద్ గారు చనిపోయినప్పుడు సియాచిన్ గ్లేసియర్ లో హిందువులు భారతీయ జనతా పార్టీ మొత్తం ఊరు తరలింది లక్ష్మి గారు. అటువంటి ఆత్మకూరులో రాష్ట్రం పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇదిగోండి ఇటువంటి వైఖరి, పాకిస్తాన్ జిందాబాద్ స్లోగన్స్ చేసిన వాళ్ళ మీద కేసులు ఎత్తేసారు. ఇంత ఓపెన్ గా మాట్లాడతారు, కట్టుకుంటే కట్టుకుంటారు, కట్టుకోనివ్వండి అని. ఇటువంటి ధైర్యం ఇచ్చింది రాష్ట్ర పార్టీ. ఈ ఎస్డిపి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గారు, ఆంధ్రప్రదేశ్ లో అంటే ఓపెన్ గా మనం మాట్లాడుకోవాలి అంటే పెద్ద ముస్లింలు హిందువులు ఆ డిఫరెన్సియేషన్స్ పెద్ద ఎక్కువగా కనబడవు. ఎందుకంటే చాలా స్పష్టమైన తెలుగు, అక్కడ ఉన్న ముస్లిమ్స్ మాట్లాడతారు, ఒకరినొకరు చాలా అన్యోన్యంగా ఉంటారు, కుటుంబాలు అన్ని కూడా చాలా చోట్ల కలిసే ఉంటాయి నిజానికి. బట్ మేబీ కర్నూలు అండ్ కడప ఇలాంటి చోట ఏమైనా సపరేట్గా ఎక్కువ మెజారిటీ ఉంటారు కాబట్టి అక్కడ ఉండొచ్చు. కానీ ఎందుకు ఇక్కడ కొత్తగా ఒక ఎస్డిపిఐ పేరు వినబడడం, ఇంత పెద్ద అల్లర్లకి కారణం అవ్వడం, దీని ఏం సంకేతంగా కనబడుతుంది? దాంతోపాటుగా గాయాలు తగిలిన కొంతమందికి అసలు వైద్యం కూడా చేయలేదు అనేది మీరు ప్రధానంగా అంటున్నారు, ఎవరికి జరగలేదు? అంటే ఇప్పుడు హిందువులు ఉన్నారండి, వాళ్ళకి గాయాలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్నారు, వాళ్ళకి గాయాలు జరిగాయి. వాళ్ళకి వాళ్ళ వైద్యం అక్కర్లేదు, వాళ్ళు ఏం అక్కర్లేదు. ఆల్రెడీ వాళ్ళు చనిపోయే స్టేట్ లో ఉన్నా కూడా వాళ్ళ మీద Section 307 వాళ్ళు హత్య చేయడానికి వచ్చారని కేసులు పెడతారు. ఇది వీళ్ళకి చట్టం, ఇది ఇది ఐపీసీ కాదండి, ఇది వైసీపీ సెక్షన్ నడుస్తా ఉంది. ఇటువంటి మీరు ఇంకొకటి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, 2018లో కేసులు నమోదు చేశారు కొంతమంది ముస్లిం యువకుల మీద. ఏమని? పాకిస్తాన్ జిందాబాద్ అని క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు వాళ్ళ మీద కేసులు ఎత్తేశారు. రాయచోట్ లో ఆలయానికి సంబంధించిన భూములను ఆక్రమించడానికి ట్రై చేశారు కొంతమంది, వాళ్ళ మీద కేసులు ఎత్తేశారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రామతీర్థంలో శిరస్ ఛేదనం జరిగినప్పుడు ఉల్టా ఈ హిందువుల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టారు. టిప్పు సుల్తాన్ స్టాచ్యూ పెట్టారండి. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి, పెడితే అప్పుడు గొడవ చేస్తే మా కార్యకర్తలను పొడిచారు, పొడిస్తే వెంటిలేటర్ మీద ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ప్రభుత్వం మీద దిగి వచ్చి కలెక్టర్ అఫీషియల్ గా పై నుంచి నోటీస్ వచ్చింది, పర్మిషన్ లేకుండా టిప్పు సుల్తాన్ స్టాచ్యూ పెట్టద్దండి అని. ఆ నోటీస్ వచ్చేంత వరకు వీళ్ళు పేపర్ల మీదకి వచ్చి ఇలాగే మాట్లాడుతున్నారు. వీళ్ళ ఎమ్మెల్యే అయితే నేను పెట్టి తీరుతాను, నేను శంకుస్థాపన చేస్తాను. ఏంటండి, రాజ్యాంగం ఉంది, మీరు చట్టాన్ని గౌరవించండి. భారతీయ జనతా పార్టీ
అభివృద్ధి కాదు, సంక్షేమం ఉండాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి అవసరం ఉందా? ఒక్క నిమిషం నేను ముగిస్తాను. వీళ్ళకి మా పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదు, ఎందుకంటే 17 ఏళ్ల తర్వాత కంక్లూడ్ చేయనివ్వండి. వేణుగారు వేణుగారు ఫాజిల్ గారు, ఫాజిల్ గారు ప్లీజ్ ప్లీజ్ నేను వస్తాను, ఆగండి, మీరు ఆగండి, ఫాజిల్ గారు ఆగండి. మీరు మీరు ఆ దెబ్బలు కొడితే ఇక్కడ చూస్తూ ఎవరు లేరండి. లక్ష్మి గారు ఒక్క నిమిషం, వేణు గారు, ఫాజిల్ గారు, ఇప్పుడు జరిగిన ఘటనల గురించి ఆవిడ చెప్తున్నారు, జరిగిన ఘటనల గురించి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, జరిగిన ఘటనల గురించి చెప్పలేదారా? ఎస్పీ గారు చెప్తున్నారు అక్కడ ట్రైనింగ్ క్యాంప్ జరిగాయని, ఇదే భాష మాట్లాడతారా? మీ లిమిట్స్ మీరు ఉండండి, మేము అంత చూస్తామని మాట్లాడతారు. పోలీస్ స్టేషన్ ఇదే విధంగా మీరు మాట్లాడతారు. లక్ష్మి గారు, లక్ష్మి గారు, ఒక్క నిమిషం, అంజాద్ భాష ఆఫీస్ ఏమండి, అంజాద్ భాష ఆఫీస్ అంజాద్ భాష ఆఫీస్ కానికి మాత్రం వెళ్ళొచ్చు అంటారా? పోలీసులు చూస్తారని ఊరుకుండొచ్చు కదా? మీరు కూడా ఒక పార్టీ తరపునే కదా వెళ్ళింది. ఎవరు ఎవరు పని చేయరు మేడం. ఆల్రెడీ ఎస్డిపిఐ పార్టీని అని చెప్తున్నారు ఎస్పీ గారు. అలాంటప్పుడు మీరు ఉండే లిమిట్స్ మీరు ఉండాలి. మీరు పోయి లిమిట్స్ ఏంటండి, లిమిట్స్ ఏం మాట్లాడుతున్నారు? వేణుగారు, అవంతిని సంఘటన జరిగితే పోలీసులు చూసుకోవాల్సింది. ఎస్డిపి ఏమండి, ముస్లింలు నిర్మించుకునే పోలీసులు గుర్తొచ్చారా ఏమండి? ఇక్కడ ఇక్కడ ఒక మతం పేరు మాట్లాడడం కూడా సమంజసం కాదు. ఒక వర్గం ఒక మతం నిర్వహించుకునే ఒక కార్యక్రమానికి ఎస్డిపిఐ ఎందుకు వెళ్ళింది? మీరు ఎస్డిపిఐ ఎందుకు మాట్లాడారు? చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం తప్పు, ఎస్డిపిఐ పార్టీ తప్పు అని చెప్తుంది, కానీ అందరూ తప్పు చెప్తుందా మేడం? ఇప్పుడు ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఎక్కడో లేదా ఒక సంఘటన జరిగితే పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తారా? మీరు డైరెక్ట్ గా పోతారా మేడం? మీరు పోయి ఆపుతారా? ఎస్పీ గారు రావడానికి ఎంత సమయం పట్టింది చెప్పండి? అదనపు బలగాలు రావడానికి ఎంత సమయం పట్టింది? ఎన్ని రోజులు పట్టింది? నంద్యాల పట్టణంలో కూడా ఒక మస్జిద్ లో దూరి మస్జిద్ ని విధ్వంసం చేసి ఈ శ్రీకాంత్ రెడ్డి ఇదంతా కాదు. ఫాజల్ గారు, ఫాజల్ గారు, మీరు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజలందరూ చూస్తున్నారు. ఫాజిల్ గారు, ఫాజిల్ గారు, చెప్పండి ఫాజిల్ గారు, ఎస్డిపిఐ అనుమతులు లేని చోటకి ఎందుకు కట్టడం నిర్మించడానికి ఆ ఏడుగురు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ట్రైనింగ్ తీసుకునే ఏడుగురు ఎందుకు వెళ్లారు? నేను చెప్పేది వినండి మేడం. అక్కడ కట్టడం కట్టుకునే చోట గౌండాలు ఉన్నారు. గౌండాలు పని చేస్తుంటే అక్కడికి వెళ్ళింది వీళ్ళు. అక్కడ మస్జిద్ కమిటీ వాళ్ళు ఉన్నారు, వెళ్ళి అక్కడ పోయి గౌండాలు. ఎస్డిపిఐ ముందు కట్టడం నిర్మాణంలో ఎస్డిపిఐ ఉంది, ఆ తర్వాత బీజేపీ వెళ్ళింది. అక్కడ ఒకటి కట్టడం దగ్గర అసలు ఎస్డిపిఐ ట్రైనింగ్ తీసుకున్న, స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న ఏడుగురు ఎందుకు వెళ్ళారు? వినండి, నేను చెప్పేది వినండి ముందు. మీరు మీరే చెప్పుకుంటూ పోతే ఎలా? నేను చెప్పేది వినాలి కదా మీరు. చెప్పండి మీరు, అది అది తప్ప మీరు అన్ని చెప్తున్నారు. వినండి వినండి ముందు. అక్కడ కట్టడం జరిగే చోట ఎస్డిపిఐ వెళ్ళలేదు. చూడండి వీడియోస్ చూసి మీరు ప్రూఫ్ చేస్తుండాలి. పని చేస్తున్నప్పుడు ఎస్డిపిఐ కదా అక్కడికి. ఎస్బీ గారు చెప్పింది అబద్ధం అంటారా? బీజేపీ గొడ, నేను అబద్ధం అని నేను చెప్పను. చూడలేదు వీడియో, అబద్ధం అని నేను చెప్పను. అక్కడ మస్జిద్ దగ్గర ఎస్డిపిఐ కార్యకర్తలు లేరు. మీరు చూసుకోండి వీడియోలు. చెప్పాను నేను మేడం, 250 మందిలో ఆ ఊర్లో ఎస్డిపిఐ కార్యకర్తలు ఉన్నారు. ఆ ఊర్లో ఉన్నారు, పక్క ఊర్లో ఉన్నారు. అంత పెద్ద గొడవ జరిగితే సుమారుగా 300-400 మంది అక్కడ అందరు ఉన్నారు, గుమిగున్నారు. ఎస్డిపిఐ కార్యకర్తలు ఉన్న చోటే, ఒక నిమిషం అండి, ఎస్డిపిఐ కార్యకర్తలు ఏడుగురు ఉన్న చోటే ఎందుకు ఈ విధ్వంసం జరిగింది? ఎక్కడున్న చోటే? అక్కడ ఉన్న చోటే. ఎస్పీ గారు చెప్పిన, ఎస్పీ గారు చెప్పిన ఏడుగురు అరెస్టు అనేది అబద్ధమా? మీరు ఒప్పుకుంటారా దాన్ని? వాళ్ళు
వాళ్ళు ఏడుగురే లేరు మేడం అక్కడ, ఏడుగురు వాళ్ళతో పాటు ఎంతో మంది వందల మంది ఉన్నారు అక్కడ. మీరు పాయింట్అవుట్ చేసి ఏడుగురిని పేరును మీరు చెప్తున్నారు కదా, ఏడుగురు ఉన్నారని. మిగతా మంది ఎవరు, 243 మంది ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఆ మాట ఎందుకు ఎస్పీ గారు చెప్పలేదు? ఇక్కడ వాళ్ళ మనోభావాలు ఉంటాయి. మసీద్ కట్టుకోవాలన్న మనోభావం ముస్లింలకు ఉంటుంది, గుడి కట్టుకోవాలన్న మనోభావం హిందువులకు ఉంటుంది. హిందువులకు ఎందుకు చొరబడ్డారు? చెప్పండి ఏమండి, ఇప్పుడు బీజేపీ వెళ్ళడం వల్లే ఈ గొడవ అయింది అని మీరు తప్పించుకోవడం కరెక్ట్ కాదు. అసలు జరిగింది ఏంటి అనే విషయాన్ని బయటికి తీసుకురావడం, ఎస్పీ ఒక్కరే అదన బలగాలు మోహరించి ఒంటరి పోరాటం చేస్తుంటే ప్రభుత్వం తరపున మీరు నిజానిజాలు వెల్లడించాలి. వేణు గారు, ఇంకా మీరు ప్రస్తుతానికి ఆగండి. ఫాజిల్ గారు, మీరు దీని మీద కంక్లూడ్ చేయండి. చెప్పండి, ఎవరైతే ఈ గొడవ సృష్టించడానికి వీళ్ళు బీజేపీ వల్ల అక్కడికి రాకపోయింటే అసలు ఈ గొడవ అనేది జరిగేది కాదు. అక్కడ గొడవ అనేది జరగకపోయేది, రాకపోయింటే ఏం జరుగుండేది? నిర్మాణం అయి ఉండేదా? అక్కడ నిర్మాణం అయి ఉండేది. కంప్లైంట్ పోలీసులు వస్తారు, పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఏం జరిగేది చెప్పండి? పోలీసులు ఆపుతారు, లేకుంటే అది కోర్టు పరంగా మీరు చూసుకోవాలని చెప్తారు, ఏదో ఒకటి జరుగుతుంది. చూడండి, వచ్చారు పోలీసుల సమక్షంలోనే కడతారు. గొడ్డళ్ళున్నాయి చూడండి, వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి వాళ్ళు పోలీసులు అక్కడ ఏం మాట్లాడలేదు. వినుష గారు, మా దగ్గర కూడా ఉన్నాయండి ఆ విజువల్స్, కాకపోతే ఎందుకు అనవసరమైన విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవుద్దని చాలా పోలీసులు కూడా కాక వెళ్ళారు. ఓకే ఓకే, ఎనీవే ఫాజల్ గారు ఎస్పీ గారే కాదు మరి డీజీపీ కూడా దీని మీద స్పందించారు, కొంతమంది కావాలనే దీన్ని సృష్టించారు అని ఏకంగా డీజీపీ కూడా అన్నారు. కాబట్టి మరి ఇది ఎస్డిపిఐ కార్యకలాపాలు ఏంటి కేరళ లేదంటే కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే మరి ఇంత పెద్ద ఇష్యూ జరగడానికి కారణం వేణుగారు అన్నట్టుగా రాజకీయం చేస్తున్నారేమో మనకు సంబంధం లేదు. నేను అడుగుతున్నాను, మంచి పాయింట్ మీరు అన్నది, మంచి పాయింట్ రాజకీయం చేస్తారే చూద్దాం చూద్దాం. ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీళ్ళు తీసుకుంటారు, తప్పులన్నీ వీళ్ళు చేస్తారు, ప్రభుత్వం పైన నెట్టేస్తారు ఇద్దరు కలిపే. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ అండి వినుష గారు, వేణు గారు, ఫాజిల్ గారు, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఇది కేంద్రం కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనబడుతోంది. ఏం జరుగుతుందో చూద్దాం ఒక స్మాల్ బ్రేక్ తర్వాత. నిన్న పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పొత్తులు అన్న అంశం ప్రధానంగా పొడుస్తోంది. మరి ఎవరు ఎవరితో కలవబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠగా ఉంది. మొన్న బాబు నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల సారాంశం ఏంటి, ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయా, ఏం జరగబోతుంది అనేది చూద్దాం. చిన్న బ్రేక్ తర్వాత దాని